India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Namaste, sir. Namaste, Andy. Me Jeevitamlo, meeru rich and famous avadaniki secrets cheptunnaru kada, mari nalugo secrets enti, em nechukunnaru, maake nerpistunnaru. Naku school lo unnapudandi, maa Telugu teacher oka vishayam chepparandi. వెళ్ళిపోయిన నీళ్లు కరిగిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. చిన్నప్పుడే నేర్చుకున్నారు. చిన్నప్పుడు స్కూల్లోనే మా తెలుగు మాస్టారు చెప్పారు. అది బాగా నాటుకుందండి. అంటే కాలం అనేది ఒక పెద్ద రిసోర్స్, వనరు. మనం ఏది సాధించాలన్నా కూడా టైం కావాలి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుంటే మీరు జిమ్కి జాయిన్ అయ్యారు, కానీ కొన్ని రోజులు ఎగ్గొడుతుంటారు. ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నేను ఏం చెప్తుంటారు, ఆఫీస్లో లేట్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. అంటే మీకు ఏం చాలట్లేదు, టైం చాలట్లా. అలానే అంత ముందు సంవత్సరం మీరు ఒక ట్రిప్ వెళ్దాం అనుకున్నారు ఒక నెల రోజులు, కానీ మీరు వెళ్ళలేకపోయారు. ఎందుకని మీకు సెలవు దొరకలా. సో అంటే ఏమిటి, టైం లేకపోవటం వల్ల మీరు కొన్ని పనులు ఆపుకున్నారు, చేయలేకపోయారు. ఇది అందరికీ ఉండేటటువంటి ప్రాబ్లమే. సో చాలామంది టైము ఒక పెద్ద వనరు, బిగ్గెస్ట్ రిసోర్స్ అని గుర్తించినప్పుడు అండి, దాని విలువను గుర్తించినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేది జరుగుతుంది. కానీ టైం లేదు అని చాలామంది అంటుంటారు. నిజానికి చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. టైమ్ ఈజ్ వాట్ వీ నీడ్ మోస్ట్ అండ్ విచ్ వీ వేస్ట్ మోస్ట్ ఆల్సో. మనందరికి ఎక్కువ అవసరమైంది టైమే, ఎక్కువ వేస్ట్ చేసేది కూడా టైమే. మీరు ఉదాహరణ మిమ్మల్ని తీసుకుందాం, మీరు ఎన్ని గంటలు నిద్రలేస్తారు? మార్నింగ్ 5:30 ఓకే. ఎన్ని గంటలు పడుకుంటారు? 11:30-12 డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. సో 5 లేసి ఒక్కో రోజు 11-12 వరకు కూడా ఉంటుంది. కానీ మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారండి. ఎందుకంటే మీరు 5 నిద్రలేస్తారు, అంటే 11 పడుకున్నారు అనుకోండి, ఎన్ని గంటలు వస్తుంది? 6 గంటలే నిద్ర వస్తుంది. సరిపోతుంది. 8 అవర్స్ నిద్రపోవాలి. ఎందుకంటే కొంతమంది పగలు ఒక గంట పడుకుంటుంటారు, అలా అర్లీగా లేసేవాళ్ళు పగలు వాళ్ళు కొంత టైము నిద్రపోతూ ఉంటారు. కానీ మీకు ఆ అవకాశం, మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ అవకాశం లేదు. సో మీరు ఖచ్చితంగా రాత్రిపూటే టోటల్గా నిద్రపోవాలి. 8 అవర్స్ లేదు అంటే కనీసం 7 అవర్స్ పోవాలి. 7 అవర్స్ కంటే తగ్గిందనుకోండి, మీ హెల్త్ని, మీ ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటున్నట్టు అవుతుంది. సో ఒకరోజు ఎప్పుడన్నా, కానీ నేను 6:00 ఒకవేళ లేచాను అనుకో సార్, అంత హరిబరి అయిపోతుంది, అసలు టైం సెట్ కాదు. లేదు లేదు, మిమ్మల్ని 6 లేవమని అంటలా. ఎందుకంటే మీరు ఆఫీస్కి రావాలి, ట్రాన్స్పోర్టేషను ఇదంతా ఉంది కాబట్టి మీకు 5 లేస్తేనే అన్నీ కూడా ఆఫీస్కి కరెక్ట్గా 9:30 రాగలుగుతారు. అయితే ఏం చేయాలంటే అర్లీగా పడుకోవాలి. మీరు పడుకోవటం అనేదాన్ని ఇప్పుడు 11:30 అవుతుంది కదా, కాదు, దాన్ని మీరు అట్లీస్ట్ 10 తీసుకురావాలి. నేను ఇంటికి వెళ్ళేదే 9:10 అలా అయిపోతుంది, ఇంటికి వెళ్ళడమే లేట్ అయిపోతుంది. దేనికోసం, వాట్ ఈజ్ ఇట్ ఫర్, ఇదంతా కూడా దేనికోసం ప్లాన్ చేసుకోవాలి. సో మీరు చేసేదంతా కూడా మీరు ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికే కదా. అంతే కదా, ఆరోగ్యం ఆనందం రెండు పోయినప్పుడు మీరు ఇంకా వేరే చోట టైంని పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు మీరు జాగ్రత్తగా, అంటే మీరు ఆఫీస్లో ఎఫిషియెంట్గా పనిచేస్తే ఎర్లీగా ఇంటికి బయలుదేరవచ్చు. అవును. అసైన్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేశారనుకోండి, 6:00 అన్నీ కంప్లీట్ లేదా 7:00 కంప్లీట్ చేశారనుకోండి, కంప్లీట్ చేసినప్పుడు అర్లీగా బయలుదేరవచ్చు. ఇక్కడ మీరు సరిగ్గా కంప్లీట్ చేయనప్పుడు ఏమో వద్దు లేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఆఫీస్లో ఉన్న టైంని చాలా ప్రాపర్గా ప్రతి మినిట్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నారనుకోండి, అప్పుడు మీకు లాస్ట్లో అంటే షెడ్యూల్స్ ఓవర్లాప్ అయ్యి లేట్ అవ్వటం అనేది ఉండదు. సో మీరు నిద్ర ఖచ్చితంగా 7 అవర్స్ తగ్గకుండా పోవాలండి. 8 పోతే చాలా మంచిది, మీ హెల్త్ని ఇన్సూర్ చేసుకున్నట్టు అవుతుంది. 7 అయితే పర్వాలేదు, 7 కంటే తగ్గిందనుకోండి జబ్బులు వస్తాయి, ఆయుర్దాయం తగ్గిపోతుంది. సరే, ఇక నుంచి నేను చెప్పినట్టుగా మీరు 10 పడుకుంటారు అనుకుందాం, 5 నిద్రలేస్తారు, 10 పడుకుంటారు. అప్పుడు మీ డే చూస్తే ఎన్ని గంటలు వస్తుంది? 5-5 మార్నింగ్, 5-5 అంటే 12 అవర్స్, 10 అంటే ఇంకొక 5 గంటలు, 12-5, 17, అంటే మీ రోజు మొత్తం 17 గంటలు ఉంటుంది. మీరు ఏం చేసినా ఆ 17 గంటల్లోనే చేయాలి, ఒక నిమిషం కూడా మీకు ఎక్స్ట్రా దొరకదు. సో ఈ 17 గంటల్ని అరగంట స్లాట్స్గా పెట్టుకోటండి. ఇప్పుడు మీరు 5 మార్నింగ్ 5 లేస్తున్నారు కదా, 5-5:30 ఒక స్లాటు, 5:30-6 ఒక స్లాటు, 6-6:30 ఒక స్లాటు, 6:30-7 ఒక స్లాటు, ఇలా
రోజు మొత్తాన్ని అరగంట అరగంటగా విడగొట్టుకుంటూ పోతే మొత్తం మీకు 34 స్లాట్స్ వస్తాయి రోజు. 34 స్లాట్స్ ఉంటాయి. ఒక వారం రోజులు ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, తీసుకొని 5 to 5:30 ఏం చేస్తారో రాసుకోండి, 5:30 to 6 ఏం చేస్తారో రాసుకోండి, 6 to 6:30 ఏం చేస్తారో రాసుకోండి, 6:30 to 7 ఏం రాశారు ఏం చేస్తారో రాసుకోండి, ఇలా 8 to 8:30 ఏం రాశారు, 10 to 10:30 ఏం చేశారు, ఇవి రాసుకుంటూ పోండి. మీరు షాక్ అయిపోతారండి. ఏది మీరు టైము ఏది ఈ 34 స్లాట్స్లో మీరు ఏమి ఎట్లా గడిపారో చూస్తే దాంట్లో సగం వేస్టేజే ఉంటుంది. 5 to 5 ఇప్పుడు మీరు దేనికని పెట్టుకోండి, బ్రష్ చేసుకోవడానికి, డైలీ రొటీన్కి. ఇప్పుడు 5 to 5:30 బ్రషింగు, తర్వాత వీటి పెట్టుకున్నారు, ఒక స్లాట్ ఇచ్చేసేయండి. న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందనుకోండి, ఒక స్లాట్ ఇచ్చేసేయండి. ఇలా ఏదో 6 గంటలో న్యూస్ పేపర్ చదువుతారు, ఇంకో స్లాటు స్నానానికి ఒక 1/2 అవరు, అదొక స్లాటు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక స్లాట్ ఇచ్చేసేయండి 1/2 అవరు. ఇలా మొత్తం జాగ్రత్తగా చూసుకుంటూ పోతే మీకు టైము చాలా చోట్ల వేస్ట్ చేస్తూ ఉంటారు. మీకు టైం లేదు అనుకుంటారు, కానీ టైం లేకపోవడం కాదు. 34 స్లాట్స్ని ప్రతి అరగంటని ఒక యూనిట్గా తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా, ఎక్కడ వేస్ట్ అవుతుందో చూసారనుకోండి, షాక్ తగిలినంత బలం ఎక్కువద్దు. 1 వీక్ మీరు రికార్డ్ మెయింటైన్ చేయండి, మీకే తెలిసిపోద్ది ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది. సో టైమ్ ఈజ్ వాట్ వీ నీడ్ మోస్ట్ అండ్ విచ్ వీ వేస్ట్ మోస్ట్ ఆల్సో. మనందరం కూడా మనందరికి బాగా అవసరమైంది టైమే, ఎక్కువ వేస్ట్ చేసేది కూడా టైమే. సో దీన్ని ఒక్కసారి అంటే మానిటరింగ్ అంటాం, ఇలా ఒక్కసారి 1 వీక్ మానిటర్ చేయండి, మీరు ఎక్కడెక్కడ టైంని సేవ్ చేసుకోవచ్చో మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలానే యూజ్ అవుతుంది అంటారు? ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా. సార్, కొంతమంది 6 గంటలకి నిద్ర లేవచ్చు, 6 గంటలకు నిద్ర లేచి వాళ్ళు 11కి పడుకోవచ్చు, కొంతమంది 7 గంటలకి నిద్ర లేవచ్చు. సో 7 గంటలకు నిద్ర లేచినప్పుడు వాళ్ళు లేటుగా పడుకుంటారు, అంతే కదా. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ నిద్రపోతున్నారు కాబట్టి అక్కడ లేటుగా పడుకోవటం అనేది ఉంటుంది. ఏదైనా సరే 7 అవర్స్ తక్కకుండా నిద్రపోయినప్పుడు మిగతా టైంని మీరు డివైడ్ చేస్తే మీకు దగ్గర దగ్గర ఎవరికైనా కూడా కనీసం 30-32 స్లాట్స్ వస్తాయి. ఒక్కొక్క స్లాట్ని మీరు చూస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే టైం చాలకపోవడం అనేది ఉండదు, అది మన ఫీలింగ్ అనమాట. టైం చాలటం లేదు. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టరు ఎన్ని పనులు చేయాలి, అతను ఒక 5 నిమిషాలు బాత్రూంలు ఎక్కువ కడుతున్నా కూడా అక్కడ సెక్రటరీ రెడీగా ఉంటాడు, సార్ మనం మీటింగ్ పోవాలి ఇంకా మీరు రెడీ అవ్వలేదు అంటాడు. సో ఎన్ని మీటింగులు ఎంత ఉంటుంది, అయినా కూడా వాళ్ళు అన్ని ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తారు, పెళ్ళిళ్ళకి పోయేస్తుంటారు, విదేశీ పర్యటనలు పోతారు, రోజువారీ కార్యక్రమాలు చేస్తారు, అన్నిటికీ టైం సరిపోతుంది కదా. సో వాళ్ళు ఎక్కడ కూడా టైం వేస్టేజ్ అనేది ఉండదు. మీరు రిలాక్స్ కాదలుచుకుంటే 1/2 గంట పెట్టుకోండి, ఒక స్లాట్ 2 స్లాట్ పెట్టుకో, ఆ 2 స్లాట్లో రిలాక్స్ అవ్వండి. మీరు ప్రతి స్లాట్ చాలా వాల్యుబుల్. మీరు టీవీ చూడదలుచుకున్నారు 2 స్లాట్స్ ఇవ్వండి, 1 గంట టీవీ చూసుకోండి, మీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ మిగతా ఉన్నాయి కదా, 2 స్లాట్స్ పోయినా కూడా అక్కడ 1 అవర్ కదా పోయేది. సో ఇలా మనం ఒక్కసారి మానిటర్ చేసుకుంటే ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. చాలా టైం మనం ఊరకు కూర్చొని ఆలోచిస్తున్నాం అనుకుంటూ జరిగిపోయింది, ఫోన్లలో సగం టైం వేస్ట్ చేస్తాం. సగం ఆ ఫోన్లో కూడా ఏమిటి, ఏమైనా ఇంపార్టెంట్ కాల్ ఏమైనా బిజినెస్ కాల్ ఉందా, కాదు, ఎవరేం పంపించారు, స్టేటస్ ఏం పెట్టారు, ఫేస్బుక్ లో ఏముంది, ఏముంది ఇన్స్టాలో ఏముంది, వీటిని చూస్తుంటాం. అవన్నీ మనకి అవసరం లేదు కదా, దాంతో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో మంచి డ్రెస్ వేసుకొని చాలా బ్రహ్మాండంగా కనపడ్డారనుకోండి, నేను కూడా అలా అయితే బాగుండు అనిపిస్తుంది, అవ్వడానికి ఏం చేయాలనేది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరో మొన్న ఒక టూర్ వెళ్ళొచ్చారు, ఒక ఐలాండ్స్కి వెళ్ళొచ్చారు, సో ఆ ఫోటోలు పెట్టారు, నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటారు, మీకు టైం సెలవు దొరకట్లేదు, దాంతో వరీ తప్పిస్తే వరీ మిగతా ప్రొడక్టివిటీ కూడా దెబ్బతింటుంది. సో వాటితో మనకి ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు చూసుకోవచ్చు సరదాగా, అంతేకాని ఎప్పుడు రోజులు దానికి కూడా టైం పెట్టండి. ఓకే, మొత్తం ఒక స్లాట్ పెట్టండి, ఈ స్లాట్లోనే ఇన్స్టా చూస్తాను, ఫేస్బుక్ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను, లేదా ఇంకోటి చూస్తాను, ఒక స్లాట్ పెట్టండి. అది మీరు ప్రొఫెషన్ ఇదే కాబట్టి, మీడియా కాబట్టి, మీరు 3 స్లాట్స్ పెట్టుకోండి. మిగతా వాళ్ళు మీ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, తర్వాత ట్రెండింగ్ ఏముంది, ఏ సబ్జెక్టులు బాగా పోతున్నాయి, రీసెర్చ్ అవసరం ఉందో మిగతా అన్ని కూడా మీరు అంతా కూడా మార్కెట్ హిందీలో ఏం చేస్తున్నారు, ఇంగ్లీష్ వీడియోలు ఏం పోతున్నాయి మొత్తం కూడా ఒకసారి దానికి రీసెర్చ్, దానికి ఒక 2 స్లాట్స్ పెట్టుకోండి, ఆ స్లాట్స్లో చూడండి. మిగతా టైంలో మీకు ఏ పని అయితే ఉందో అది చేసుకోవాలి. రిలాక్స్ కాండి, ఎంజాయ్ చేయండి, దేనికైనా ఒక స్లాట్ పెట్టుకోండి. స్లాట్ పెట్టుకొని
అలా చేసుకుంటూ పోవాలి. అప్పుడు టెన్షన్ ఉండదు, హరిబరి ఉండదు, హరిబరి ఉండదు, అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయన్నమాట. ఓకే, ఇవన్నీ మీరు చిన్నప్పుడే నేర్చేసుకున్నారా సార్? అంటే నేర్చుకోవడం చిన్నప్పుడే నేర్చుకున్నా, దాన్ని ఆ ఇంప్లిమెంట్ చేయటం అనేది గ్రాడ్యువల్గా చేసుకో. అంటే నాకు నేనేమిటంటే నాకు ఐ వాజ్ ఫోర్స్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే నేను 10th class అయిపోయిన వెంటనే నేను టీచింగ్లోకి వచ్చాను. 10th March పరీక్షలు రాశాను, మేలో టీచింగ్ మొదలుపెట్టాను 10th వాళ్ళకి. సో అప్పుడు ఏమవుతుంది, టీచర్ మరి క్లాస్కి రెగ్యులర్గా వెళ్ళాలి కదా. అవును, ఇప్పుడు నాకు తప్పదు, ఐ వాజ్ ఫోర్స్డ్ అనమాట. ఏది ఆ టైం వాళ్ళకి 10th రమ్మని అనుకోండి, 10th వెళ్ళాలి. తర్వాత నేను 10th class వాళ్ళకి పాఠం చెప్పాలంటే ప్రిపేర్ అవ్వాలి కదా. అవును, నేను తర్వాత బయట టైం వేస్ట్ చేసుకుని కుదరదు, బాగా ప్రిపేర్ అయిపోతేనే వాళ్ళకి చెప్పగలుగుతాను, వాళ్ళ డౌట్స్ తీర్చగలుగుతాను. సో నాకు తెలియని పదాలు ఏమైనా ఉంటే డిక్షనరీ చూసుకొని మీనింగ్స్ రాసుకోవటం ఇదంతా కూడా చేయాలి. ఐ వాజ్ ఫోర్స్డ్. నేను ఎర్లీగా వర్క్ చేయడం మొదలుపెట్టాను కాబట్టి స్టూడెంట్గా ఉన్నప్పుడే నాకు ఇక తప్పల. సార్, అదేవిధంగా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలని అనుకుంటాం, కానీ చాలా నీరసం అయిపోయి డీల్ అయిపోతూ ఉంటాం. అలా కాకుండా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే మరి ఏం చేయాలి, టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీనికి పొమడారో టెక్నిక్ అని ఒకటి ఉందండి, ఇటాలియన్ టైం మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రాన్సిస్కో సిరిలో అనే ఒక వ్యక్తి 1980s ఎనభైవ దశకంలో చాలా రీసెర్చ్ చేసి ఆయన ఈ టెక్నిక్ కనిపెట్టాడు. ఇదేమిటంటే బాగా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా సీరియస్గా మీరు ఒక గంట వర్క్ చేసిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఒక కప్పు కాఫీ తాగటం, లేదా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగటం, లేదా కొద్దిసేపు ఎవరితో ఫ్రెండ్తో మాట్లాడటం సరదా, అంటే మీకు స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ కాదు, మీకు రిలాక్స్ అయ్యేటటువంటి యాక్టివిటీ, ఒక 5 minutes షార్ట్ బ్రేక్ తీసుకున్నారనుకోండి, ఎవ్రీ వన్ అవర్ ఆ తర్వాత బ్రహ్మాండంగా మీరు నెక్స్ట్ 1 hour ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతారు అని చెప్పేసి ఆయన నిరూపించాడు, ప్రపంచానికి నిరూపించాడు ఆ ఇటాలియన్ టైం మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. సో గంటకు కాకపోతే 2 hours తీసుకోండి, లేదా 90 minutes. ఇప్పుడు నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాను అనుకోండి, ఒక్కోసారి నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9, 12 hours ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ ఒక కంపల్సరీగా నేను ఏమి అరేంజ్ చేస్తానంటే ఎవ్రీ 90 minutes ఒక బ్రేక్ ఉంటుంది, టీ కాఫీలు అవి స్నాక్స్ అవి అరేంజ్ చేయటం ఉంటుంది, ఎన్ని గంటలైనా కక్కానే ఉండే, ఒక్కోసారి 12 o'clock వరకు పోయింది కూడా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అంత ఇంట్రెస్టింగ్గా వింటేనే అంతే కదా, మరి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటేనే అప్పుడు ఏం చేస్తా ఉంటే. కానీ ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వటం ఉండదు, ఎవ్రీ 90 minutes ఒక బ్రేక్, నేను 15 minutes ఇస్తాను బ్రేక్ ఎవ్రీ 90 minutes. గంటన్నర అయిన తర్వాత క్లాసు, ఒక 15 minutes టీ తాగేవాళ్ళు టీ తాగుతారు, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగుతారు, వాష్రూమ్కి వెళ్ళేవాళ్ళు వాష్రూమ్కి వెళ్తారు, ఏదైనా లేదా ఖాళీగా ఎవరైనా ఫోన్ చేసుకున్న వాళ్ళు ఫోన్ చేసుకుంటారు, లేదా ఖాళీగా రిలాక్స్ అయ్యేవాళ్ళు రిలాక్స్ అవుతారు. ఎవ్రీ 90 minutes ఒక 15 minutes బ్రేక్ అనేది కంపల్సరీ. అలానే నేను వీడియోలకి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు లేదా ఏదైనా బుక్ రాసేటప్పుడు కూడా 90 minutes అయిన తర్వాత నేను పక్కన పెట్టేస్తాను, రాసేది కానివ్వండి చదివేది కానివ్వండి పక్కన పెట్టేసి ఒక 10 minutes అలా అలా 4 అడుగులు అటు ఇటు నడవటం, ఒక గ్లాస్ వాటర్ తాగటం, లేదా ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని డీప్ బ్రీదింగ్ చేయటం, రిలాక్స్ అవుతాను. ఆ తర్వాత మళ్ళీ 1.5 hours తర్వాత ప్రతి 1.5 hours ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటాను. తీసుకొని చేస్తుండే నేను ఏదైనా ఇంపార్టెంట్ రాసేటప్పుడైనా ఏదైనా స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడైనా కూడా. సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ కార్పొరేట్ కంపెనీస్లో చాలా వాటిలో వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉండదు, ఒక గంట వర్క్ చేసుకుని వెళ్ళేసి వాళ్ళకి బ్రేక్ ఉంటూనే ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, ఆ కాఫీ మెషిన్స్ అన్ని కూడా రెడీగా ఉంటాయి. సో వాళ్ళు కొంతమంది ఆఫీస్లో జిమ్ కూడా చేసుకుంటుంటారు, జిమ్ కూడా ఉంటుంది, ఒక గంట వర్క్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు జిమ్ మీద ఏదో చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి. గూగుల్ లాంటి కంపెనీలు అయితే ఇవంతా హ్యాపీగా వాళ్ళు ఈ రీసెర్చ్ని ఫాలో అవుతున్నారు. సో మీ అప్పుడు మీ టైము వాడుకోవడం వంటి ఆ టైంలో ప్రొడక్టివిటీ కూడా ఉండాలి. ఎప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటారంటే రెస్ట్ ఈజ్ వేస్ట్ అనుకుంటారు, రెస్ట్ వేస్ట్ కాదు. రెస్ట్ ఏం చేస్తుందంటే పనిచేసే సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను కాబట్టి రెస్ట్ ఎప్పుడు కూడా చాలామంది ఏమంటే మొత్తం రెస్ట్లోనే ఉంటారు, అది ఇబ్బంది. పని చేసి మధ్యలో రెస్ట్ తీసుకోవాలా, రెండూ ఉండాలన్నమాట. రాత్రి భోగల్లాగానే వర్క్ అండ్ రెస్ట్, రెస్ట్ అండ్ వర్క్, రెండు. వర్క్ ఎక్కువ ఉండాలి, రెస్ట్ కాస్త తక్కువ ఉండాలి, కానీ తక్కువైనా కూడా అది పని చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. సో ఈ టైంని మనం వాడుకుంటే
టైంని వేస్ట్ చేసుకోకుండా, ఎందుకంటే పోయిన టైము రాదు. ఇప్పుడు మన టెన్త్ క్లాస్లో మనకు థర్డ్ క్లాస్ వచ్చిందని ఇప్పుడు బాధపడుతుంటాం, ఫస్ట్ క్లాస్ ఇప్పుడు టెన్త్ క్లాస్లో తెచ్చుకోవడం కుదురుద్దా? కుదరదు. అంతే కదా, ఇప్పుడు చదివే ఎగ్జామినేషన్స్లో స్టూడెంట్ అయితే టెన్త్లో అతను థర్డ్ క్లాస్ వచ్చింది, ఇప్పుడు దాన్ని ఫస్ట్ క్లాస్ చేద్దామంటే ఇప్పుడు చేయలేడు, దేంట్లో చేసుకోగలిగితే ఇప్పుడు చదివే కోర్సులో చేయగలుగుతాడు. సో ఎంత అర్లీగా టైం ఇంపార్టెన్స్ తెలుసుకుంటే మనం జీవితంలో అంత తొందరగా ఎదగొచ్చండి. మాకు మీరు ఫేమస్ అండ్ రిచ్ అవ్వడానికి రీజన్స్ని మాతో షేర్ చేసుకుని మేము కూడా మంచి సక్సెస్ఫుల్గా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా మంచి గైడ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.